హాయిగా నవ్వుతుండండి. ఇప్పటిదాకా వచ్చిన అన్ని ప్యారడీ సాంగ్స్ లో సాహిత్యపరంగా ఈ పాట అగ్రస్థానంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన కార్యక్రమమే నవ్వు నవ్వించి అమ్మాయి కూడా నవ్వు గురించి పాడింది. కానీ ఒక్కొక్క బర్రికి రోజుకి 100 రూపాయలు చొప్పున బేట ఇచ్చేస్తానండి. అట్లే ఈ మార్కెట్కి వెళ్ళి వాటికి నచ్చిన కొనుక్కుని తింటున్నాయండి. నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం నడి వయస్సులో వచ్చే మానసిక సమస్యల గురించి చర్చించుకోబోతున్నాం. మరి ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ కె ఫణికాంత్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ స్టూడియోలో ఉన్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ముందుగా నడి వయసులో వచ్చే మానసిక సమస్యలు ఏంటండి? సాధారణంగా నడి వయసులో ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఆందోళన వల్ల యాంగ్జైటీ డిజార్డర్స్, ఇంకా డిప్రెషన్, అదర్ సైకోటిక్ డిజార్డర్స్ లైక్ స్కిజోఫ్రీనియా, ఇవన్నీ తరచుగా నడి వయసులో మానసిక సమస్యలుగా వస్తుంటాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు యాంగ్జైటీ అన్నారు, అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? యాంగ్జైటీ అని అంటే అది కేవలం ఆందోళననే, అంటే ప్రతి ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు మనకి కొంచెం టెన్షన్ లాగా అనిపించడము, అది ఆందోళన. అది సింప్టమ్ కావచ్చు, అది తరచుగా అంటే ఎక్కువ అయినప్పుడు దానికి సంబంధించిన సింప్టమ్స్ అనేవి ఒక ఏ విధంగా అంటే ఇప్పుడు చేతులు వణకడం కానీ, చెమటలు పట్టడం కానీ, అంటే భయం కలగడం లోపల, తెలిసిన భయం అంటే ఈ పని చేయాలి అన్నా లేకపోతే ఏమవుతుందో అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ భయాందోళనతో అలాంటి ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. అసలు యాంగ్జైటీ ఎందుకు వస్తుందండి? యాంగ్జైటీకి పలు కారణాలు కావచ్చు. ఒకటి మనకి అంటే ఆలోచన అనేది, అంటే మనం ఇది చేయగలుగుతామా చేయలేమా అనే ఆలోచన వచ్చినప్పుడు, అంటే మన వల్ల అవుతుందా లేదా అనే ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా అది మన ఆలోచన మీద ప్రభావం చూపించి యాంగ్జైటీ ఆందోళనకి లోన్ చేస్తుంది. దానివల్ల ఇలాంటి సింప్టమ్స్ బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, అంటే ఏమేమి గుర్తులు ఉంటాయి అసలు యాంగ్జైటీ వీళ్ళకు ఉంది అని చెప్పడానికి? అంటే యాంగ్జైటీ డిజార్డర్స్లో పలు రకాల డిజార్డర్స్ ఉన్నాయి. ఒకటి తీసుకుంటే మనము పానిక్ డిజార్డర్ అంటాం. సో పానిక్ డిజార్డర్ అనగా సాధారణంగా పనిలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా వేరే ఇంట్లో వేరే పనిలో ఉన్నప్పుడు లేకపోతే ఆఫీస్లో ఉన్నప్పుడు వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు సడన్గా గుండెదడ అనేది ఎక్కువైపోతుంది. సో దాన్ని పాల్పిటేషన్స్ అంటారు. సో దాంతో ఏంటి అని అంటే పాల్పిటేషన్స్ రాగానే మనిషి నివృత్తిగా ఉండిపోవడము, చెమటలు పట్టడము, నాకు ఏమైపోతుందో అనే ఆలోచన రావడము, నేను చనిపోతానేమో దీనివల్ల అని భయం కలగడము, ఇలాంటివన్నీ లక్షణాలు. దాంతో తలనొప్పి రావడము, చెమటలు రావడము, ఇవన్నీ యాంగ్జైటీకి సంబంధించిన సింప్టమ్స్. అసలు ఎందుకు వస్తాయి డాక్టర్ గారు ఇవన్నీ? అంటే ఇది ఏదైనా లోపల ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుందా లేదంటే వాళ్ళ మెంటల్ స్టేటస్? అంటే ఒత్తిడికి తట్టుకోలేనప్పుడు అంటే కోపింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే పెరిగే వయసులో మనము ఎదురైన ఎక్స్పీరియన్సెస్, అంటే ఎలా ఎదుర్కొన్నాము మనం సమస్యలను, ఎలా ఎదుర్కొన్నాము అనే వాటిపైన పెరుగుతున్న వయసుల్లోనే మన కోపింగ్ ఎబిలిటీస్ అనేవి వస్తాయి. సో కోపింగ్ ఎబిలిటీస్ తక్కువ ఉన్నప్పుడు, స్ట్రెస్ తట్టుకోలేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మోస్ట్ ప్రాబ్లీ జెనెటిక్ కూడా కావచ్చు కారణాలు, అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కొన్ని.
ఓకే సార్, అంటే ఏదైనా ప్రివెన్షన్స్ ఏదైనా ఉందా మనం తీసుకోవడానికి? అంటే దీనివల్ల రసాయనాలు బ్రెయిన్లో ఉన్న రసాయనాలు ఎగుడు దిగుడులు అవుతాయి, సో దానివల్ల కూడా ఈ లక్షణాలు అనేవి బయటపడతాయి అన్నమాట బయోలాజికల్. సో ప్రివెన్షన్ అంటే మెంటల్ హెల్త్, పాజిటివ్ మెంటల్ హెల్త్, లైఫ్ స్టైల్, బ్యాలెన్స్ డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఒత్తిడి అనేది తగ్గిస్తుంది. దానివల్ల మనం కొంతవరకు నివారించవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు యాంగ్జైటీలో ఎన్ని రకాలు ఉంటాయి సార్? అంటే ఒకటే రకం ఇప్పుడు యాంగ్జైటీ అంటే ఇలా భయపడడం ఉంటుందా, లేదంటే కొన్ని రకాలు ఏవైనా ఉంటాయి? యాంగ్జైటీ డిజార్డర్స్లో వచ్చేసి ఒకటి మనము చెప్పింది ఇప్పుడు పానిక్ డిజార్డర్, ఇంకోటి ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఉంటుంది, ఇంకోటి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని ఉంటుంది, ఇంకోటి సోషల్ ఫోబియా ఉంటుంది. ఇవన్నీ యాంగ్జైటీకి యాంగ్జైటీ డిజార్డర్స్ కిందికే వస్తాయి, బట్ వేరే వేరే లక్షణాలు వేరే వేరే సిచ్యువేషన్స్లో మనం ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నమాట. కాకపోతే అన్నిట్లోనూ యాంగ్జైటీ ఉంటుంది. అండ్ ఇంకోటి మిక్స్డ్ యాంగ్జైటీ డిప్రెషన్ అని ఉంటుంది, అంటే పూర్తిగా డిప్రెషన్కి లోన్ కాకుండా యాంగ్జైటీ ఇంకా డిప్రెషన్ సిమ్టమ్స్ రెండు ఉండి తన పని తను చేసుకోగలుగుతాడు, అలాంటి ఇబ్బంది ఏముండదు, కానీ పర్సన్ వైజ్ అతను ఇబ్బందులు ఫేస్ చేస్తుంటాడు అన్నమాట. అంటే ఆందోళనకి లోన్ కావడము, కొంచెము దిగులుతనము ఉండడము, కాకపోతే అంత తీవ్రత ఉండకపోవచ్చు. సో అది మిక్స్డ్ యాంగ్జైటీ డిప్రెషన్ అని కూడా అంటారు. సో ఇవి పలు రకాలు, పానిక్ డిజార్డర్, సోషల్ ఫోబియా, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అండ్ మిక్స్డ్ యాంగ్జైటీ డిప్రెషన్. ఓకే, సోషల్ ఫోబియా అంటే ఏంటి సార్? సోషల్ ఫోబియా అంటే ఇప్పుడు మనము చూస్తుంటాము, అంటే ఏదైనా స్టేజ్ పైన వెళ్ళి పర్ఫామ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, సో అది వాళ్ళకి ఎక్స్పోజర్ లేకపోవడం వలనో లేకపోతే ముందు వాళ్ళకి దాని మీద అపోహలు ఏమైనా ఉండి అంటే నేను పర్ఫామ్ చేయగలుగుతానా అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వలనో లేకపోతే అందరూ నన్ను ఏమనుకుంటారు, నేను కరెక్ట్గా మాట్లాడతానా, నేను కరెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతానా లేనా అని ఆలోచన వచ్చినప్పుడు స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేకపోతాడనమాట. సో దాన్ని అవాయిడ్ చేస్తారు. సో ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి లేకపోతే పబ్లిక్లో వెళ్ళడం కానివ్వండి ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తారు, దాన్ని సోషల్ ఫోబియా అంటారు. ఓకే, అంటే దీనికి కారణాలు ఏంటంటారు? అంటే బై బర్త్ రావడమేనా, లేదంటే వాళ్ళ ఇన్బిల్ట్ ఉంటాయా? బై బర్త్ అనేది ఏముండదు, అంటే చాలా వరకు మనం జెనెటిక్ ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టలేము, వీ హ్యావ్ టు కన్సిడర్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో కౌంట్. సో పెరిగే వయసులో ఎలాంటి ఎక్స్పోజర్ ఉంటుందో సో దాని ప్రకారంగా పర్సనాలిటీ అనేది క్రిస్టలైజ్ అవుతుంది అనమాట. సో 18 ఇయర్స్ వరకు వచ్చే వరకు ఎలాంటి పర్సనాలిటీ అయితే క్రిస్టలైజ్ అవుతుందో దాని మీద, అంటే ఇంతకుముందు అలాంటివి ఎక్స్పోజర్ లేకపోవడమో లేదా భయాలు ఉండడమో ఇలాంటివి ఉంటే అవి 18 ఇయర్స్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే దీనికి ఇప్పుడు మనం నివారించుకోవడానికి ఈజీ ఉండదా సార్? కష్టమా? అదే ఎక్స్పోజర్. సో సోషల్ ఫోబియాకి వచ్చేసి నివారణ అంటే ఇట్స్ ఎక్స్పోజర్, నథింగ్ బట్ ఎక్స్పోజర్. ఇఫ్ పీపుల్ గెట్ ఎక్స్పోజ్డ్ డ్యూరింగ్ దర్ ఎర్లీ ఏజెస్, డ్యూరింగ్ ద స్కూల్ పీరియడ్, డ్యూరింగ్ దర్ ప్రొఫెషనల్ పీరియడ్, సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ టు ఆఫ్టర్వర్డ్స్ గోయింగ్ టు దోస్ సిచ్యువేషన్స్ అండ్ పర్ఫార్మ్. ఓకే, అంటే స్టేజ్ ఫియర్ లేకుండా వాళ్ళని ముందు నుంచి పార్టిసిపేట్ చేయిస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే సార్, ఇంతకుముందు పానిక్ డిజార్డర్స్ అన్నారు, అంటే ఏంటి సార్? పానిక్ డిజార్డర్ అంటే దానికి కారణం అంటూ స్పెసిఫిక్గా ఏముండదు. సో చాలా వరకు రసాయనాలు హెచ్చు తగ్గులు అవడం వల్లనే ఒక్కొక్కసారి అలా అవుతుందన్నమాట. సో దాంట్లో ఏంటి అని అంటే సడన్గా అనుకోకుండా ఒక 5-10 మినిట్స్ మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ వరకు పేషెంట్ తీవ్రమైన ఆందోళనకి గురి అవుతాడు. ఆ టైంలో గుండెదడ ఎక్కువ అవడం, పాల్పిటేషన్స్, చెమటలు పట్టడము, చేతులు వణకడము, తల తిరిగినట్టుగా అనిపించడము, నేను చనిపోతాను, ఏమవుతుంది నాకు, నేను చనిపోతాను అనే భయము క్రియేట్ అవ్వడం లోపల. సో ఇవన్నీ ఒక 5-10 మినిట్స్లో ఆ ఎక్స్పీరియన్స్ అవి దాని తర్వాత మెల్లగా తగ్గిపోతుంది అనమాట. తర్వాత నార్మల్గా వచ్చేస్తారు. సో ఆ 5-10 మినిట్స్ స్తబ్దంగా ఉండిపోతారనమాట. సో అది మళ్ళీ తర్వాత రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది ఫస్ట్ ఎపిసోడ్ కావచ్చు, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ రావచ్చు. సో అట్లా తరచుగా జరుగుతుంది అని అంటే మనము దాన్ని పానిక్ డిజార్డర్ కిందికి పరిగణిస్తాం. ఓకే సార్, ఈ అంశం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు జీవన బంధాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. మొదల మాటన చిట్టు చాటున చిరువు చెందన పట్టాల పక్కన అడుపు ఖాళీ చేస్తావు నువ్వు మరుగుదొడ్డులా ఊసేలేదు, ఎటు చూసిన మురికి పెంట జబ్బులు అయ్యాయి మోర్. అరే అందుకే బాస్ షట్ ద డోర్. అంటే తలుపులు ముయ్యి, తలుపులు ముయ్యి, తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి, అరుబయట పైఖానాకి వెళ్తే వ్యాపిస్తావు జబ్బుల్నే.
ఏకంగా అందరికీ జబ్బులు వస్తాయి. అయితే ఏం చేయాలి? తలుపులు ముయ్యి, తలుపులు ముయ్యి, తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. మాట అర్థం అయితే నీకు ఊపన్నా తలకాయ, పైఖానాకి వెళ్ళాలంటే పెట్టాలి మరి గడియ. మరుగుదొడ్లు వాడని భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయ. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని మేము డెంగ్యూ చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగ్యూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్లు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగ్యూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్ళని ప్రతివారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంక్ లని చాలా జాగ్రత్తగా మూసి పెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగ్యూతో పోరాటం అంటే డెంగ్యూ నుండి ముక్తి. సమాచార సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. అన్ని రంగాల్లో ఓ విప్లవం సృష్టించింది. వ్యవసాయం మొదలు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, ఇలా ఒక్కటేంటి, అన్ని రంగాల్లోనూ తన ప్రభావాన్ని చూపించింది. ఈ సమాచార విప్లవాన్ని అన్ని రంగాలకు అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమమే డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియా మీ భవిష్య భారత్లో ప్రతి మొదటి మూడవ ఆదివారం రాత్రి 8 గంటలకు మీ దూరదర్శన్ యాదగిరిలో. కొత్త ఊహలు, సరికొత్త దారులు, భిన్న మార్గాలు, విభిన్న అవకాశాలు, సాంకేతిక పురోభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్స్, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, బంగారు భవితకి పునాది ఏది, ఏ దారిలో వెళ్తే విజయం వరిస్తుంది, సహేతుకమైన సలహాలు, నిపుణుల విశ్లేషణ. ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు దూరదర్శన్ యాదగిరిలో. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సరే సార్, ఇంతకుముందు మనం యాంగ్జైటీలో రకాల గురించి మాట్లాడుతున్నాం. ఇంత మీరు ఓసీడీ అన్నారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే ఏంటి సార్? అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది కూడా ఒక యాంగ్జైటీ డిజార్డర్. సో దాంట్లో ఏంటంటే రెండు కాంపనెంట్స్, అంటే ఇప్పుడు మనం అబ్సెషన్స్ అండ్ కంపల్షన్స్. అబ్సెషన్స్ తీసుకుంటే ఏంటి అంటే అది ఆలోచనకి సంబంధించిందనమాట. అంటే తరచుగా మనము ఏదైనా ఆలోచన వద్దనుకున్నా కూడా అది పదే పదే మనలోకి వస్తుందనుకోండి, దాన్ని అబ్సెషన్స్ అంటాం, రికరెంట్ థాట్స్. సో దానివల్ల ఇబ్బంది కలుగుతుందనమాట పర్సన్కి. వద్దనుకుని అనుకుంటున్నాడు కాబట్టి, పదే పదే వస్తున్నాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది కలగవచ్చు. సో అది ఏమైనా కావచ్చు. అంటే ఇప్పుడు మనము కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే చేతులు తరచుగా కడుక్కుంటారు చాలామంది. అంటే ఒక 4-5 times కంపల్సరీ కడుక్కుంటేనే వాళ్ళకి తృప్తి అనేది ఉంటుంది. ఎందుకలా? ఎందుకు అని అంటే ఏదైనా తగిలిందనుకోండి జర్మ్స్ ఉంటాయి, ఫియర్ ఆఫ్ కంటామినేషన్ అంటారు, నాకేమన్నా అవుతుందేమో, నాకేదైనా జబ్బు వస్తుందేమో అనే భయం అనేది ఉంటుందన్నమాట. సో అది వాళ్ళు వద్దనుకున్నా కూడా, కడుక్కోవద్దు అనుకున్నా కూడా ఆ ఆలోచన వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది. సో దానివల్ల ఏం చేస్తారు, వాళ్ళ చేతులు కడుక్కుంటే ఒక 4-5 times కడుక్కుంటే అప్పుడు నాకు దుమ్ము అనేది, నాకు క్రిములు అనేవి అన్నీ పోయాయి అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ కంపల్షన్. సో యు ఆర్ డూయింగ్ ఇట్ సో బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ కంటామినేషన్ యూ కీప్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ 4-5 times సో విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ. సో ఆఫ్టర్ దట్ యూ గెట్ రిలీవ్డ్ ఆఫ్ ద యాంగ్జైటీ యూ హ్యావ్ బికాస్ ఆఫ్ దట్ అబ్సెషన్. దట్ ఈస్ కాల్డ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. దీని కారణాలు ఏంటి సార్? కారణాలు సేమ్, అదే చెప్పాను కదా, అంటే ఇట్ ఈస్ బయో సైకోసోషల్ మోడల్. సో బయోలాజికల్గా దెర్ విల్ బీ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ అండ్ దెర్ ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో.
అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఒకండి ఇది వచ్చిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు అంటే అది ఒక వ్యాధి లాగా మనం కన్సిడర్ చేయాలా, లేకపోతే ఇప్పుడు చేతులు కడుక్కోవడం అనేది పెద్ద వ్యాధి కాదు కానీ ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు వ్యాధి అంటున్నాం, ఓసిడి అనేది ఒక వ్యాధిలా చూస్తున్నాం. అంటే దాని తీవ్రత ఎక్కడి వరకు వెళ్తే ఇది వ్యాధిలా కన్సిడర్ చేయాలి? అంటే పర్సన్ కి డిస్ట్రెస్ ఉందనుకోండి అప్పుడు, అంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు చేతులు కడుక్కోవడం అనేది సర్వసాధారణం, అందరికి కూడా అంటే శుభ్రత అనేది ఉండాలి, అది కంపల్సరీ. కానీ ఇది ఎప్పుడైతే పేషెంట్ డిస్ట్రెస్ ఫీల్ అవుతాడో, అంటే పర్సన్ ఆ కడుక్కోవడం వల్ల డిస్ట్రెస్ అనేది ఫీల్ అవుతాడో, అండ్ వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ బిహేవియర్ వల్ల, అంటే వాళ్ళే కాకుండా వేరే వాళ్ళని కూడా, అంటే మీరు శుభ్రంగా ఉండాలి, ఇన్నిసార్లు కడుక్కోవాలి అని ప్రతి చిన్నదానికి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే అది వ్యాధిగా పరిగణిస్తాం. ఓకే సార్. మిక్స్డ్ యాంగ్జైటీ డిప్రెషన్ అని అన్నారు కదా సార్, అంటే ఏంటి? అంటే యూజువల్గా మిక్స్డ్ యాంగ్జైటీ డిప్రెషన్ అనేది యాంగ్జైటీ యాజ్ వెల్ యాజ్ డిప్రెసివ్ సిమ్టమ్స్ రెండు కలిసి ఉంటాయి. అంటే కంప్లీట్గా యాంగ్జైటీ ఏ గ్రూప్లోకి రావు. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సోషల్ ఫోబియా, ఓసీడీ అండ్ పానిక్ డిజార్డర్ ఈ దీనికి సంబంధించింది కాకుండా, అండ్ కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అని అంటే మొత్తం జీవితం మీద విరక్తి కలిగి ఉండడము, లేకపోతే చనిపోవాలనే ఆలోచనలు రావడము, చనిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి అంటే ఇంత తీవ్రత లేనప్పుడు ఆందోళన అనేది ఉంటుంది. ఆందోళన వల్ల అంటే రోజు పని చేసుకుంటున్నా కూడా వాళ్ళు అంటే సొమాటిక్ కంప్లైంట్స్ లైక్ హెడేక్, నెక్ పెయిన్, చేతులు కాళ్ళు నొప్పులు, నీరసత్వము, గుండెదడ, అది అంటే అంత ఇబ్బందికరం కాకపోయినా కూడా అంటే భయం ఆందోళన అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటు మనసు కూడా కొంచెము డల్గా అనిపించడము, చేత కాకపోవడం, అంటే ఎనర్జీ లేనట్టుగా ఫీల్ అవ్వడము, సో ఇలాంటివన్నీ ఉంటాయి. జీవితం మీద అంటే అంత విరక్తి లేకపోయినా కూడా కొంచెం పెసిమిస్టిక్ వ్యూస్, అంటే ఏదో నెగిటివ్గా జరగవచ్చు అనే ఆలోచనలు రావడము. సో తీవ్రత ఎక్కువ లేనప్పుడు ఆందోళన కలిగి ఉండి మనసు యొక్క స్టేటస్ కూడా డల్ లోవర్ సైడ్గా ఉంటే దాన్ని మనము మిక్స్డ్ యాంగ్జైటీ డిప్రెషన్గా పరిగణిస్తాం. ఓకే సార్. అంటే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు సార్? ట్రీట్మెంట్ వచ్చేసి అంటే నాన్ ఫార్మకలాజికల్ అండ్ ఫార్మకలాజికల్ అని ఉంటుందన్నమాట. సో నాన్ ఫార్మకలాజికల్గా వచ్చేసి మనము కౌన్సిలింగ్ ఇస్తే అంటే కొంతవరకు అంటే కొంచెం ఆందోళన అంటే కోపింగ్ స్కిల్స్ అలాంటివన్నీ చెప్పినప్పుడు సో వాళ్ళు దాన్ని పాటించి ఆ ఆందోళన నుంచి కానీ లేకపోతే మైల్డ్ డిప్రెషన్ నుంచి కానీ బయటపడే అవకాశం ఉంటుంది. లేదు అంటే దానివల్ల అంత ఉపయోగం కలగట్లేదు, ఇబ్బంది అలానే ఉంది అని అంటే అప్పుడు మెడికేషన్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే సార్. అంటే ఈ రోజుల్లో కామన్ గా డిప్రెషన్ అనే పదం ఎక్కువగా వింటున్నాం, అసలు ఎందుకు వస్తుంది డిప్రెషన్? డిప్రెషన్ ఎందుకు వస్తుంది అని అంటే ఇప్పుడు మనము తీసుకునే జీవన శైలి కానివ్వండి, లేకపోతే మన ఒత్తిడి అంటే సమాజంలో ఒత్తిడి కానివ్వండి, ఇవన్నీ అంటే అది మనిషి మీద ప్రభావం బాగా చూపిస్తుంది. అండ్ మనిషిలో కూడా అంటే కోపింగ్ అబిలిటీస్ అనేవి తక్కువయ్యాయి. ఇంతకుముందు లాగా చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే ప్రాబ్లం ఫేస్ చేసే విధానంలో కానివ్వండి అన్నీ కూడా అంటే అన్నీ వాళ్ళకి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. సో కష్టం అనేది తెలియట్లేదు. అండ్ చిల్డ్రన్ని పెంచడం కూడా పేరెంట్స్ బాగా ప్యాంపరింగ్ అంటే మేబీ ఇట్ ఈస్ అ వన్ చైల్డ్ ఆర్ టూ చైల్డ్, సో కేర్ అనేది ఎక్కువైపోతుంది, ప్యాంపరింగ్ అనేది ఎక్కువైపోతుంది, వాళ్ళకి ఏదంటే అది కొనిస్తున్నారు. సో ఇలా అంటే పలు కారణాలు కావచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద స్ట్రెస్, డైలీ స్ట్రెస్ ఆర్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. సో దట్ ఈస్ హౌ ద స్ట్రెస్సర్ ఈస్ యాక్టింగ్ ఆన్ దెమ్ కంటిన్యూస్లీ, సో విచ్ లీడ్స్ టు న్యూరోట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్. సో దట్స్ హౌ దే గోయింగ్ టు డిప్రెషన్. అంటే ఇప్పుడు డిప్రెషన్ వచ్చిన వాళ్ళని ఎలా గుర్తించాలి సార్? వాళ్ళు కూడా మన నార్మల్ పీపుల్లోనే తిరుగుతూ ఉంటారు. యా, ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అంటే ఇది మన ఇంట్లో జరుగుతుంది, మన చుట్టుపక్కల వాళ్ళలో జరుగుతుంది. సో గుర్తించినప్పుడు ఏంటి అని అంటే మనము ఒక డేంజర్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. ఎందుకంటే వాళ్ళు తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఎలా కనుక్కోవచ్చు అని అంటే అంటే మామూలుగా తరచుగా అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఏదన్నా కొద్ది మార్పు కనిపించింది అంటే వాళ్ళ బిహేవియర్లో, లైక్ ఇంతకుముందు అందరితో సరదాగా మాట్లాడుకోవడము, సరదాగా పనులు చేసుకోవడము, అన్ని డైలీ యాక్టివిటీస్ చేస్తున్నా అప్పుడు సడన్గా అంటే ఎవరితో మాట్లాడకపోవడం,
ఇంటరాక్షన్ తగ్గించడం, తనంతలు తను ఉండడం, డల్గా అనిపించడం, సంతోషం అంటే సంతోషమైన సందర్భాల్లో కూడా తక్కువ అంటే అంత రియాక్ట్ కాకపోవడము, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మనము అతనితో మాట్లాడి అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి కారణం కనుక్కొని అంటే ఏంటి కారణము, ఒత్తిడికి లోనవుతున్నారా అని తెలుసుకొని అది డిప్రెషనా కాదా, ఒకవేళ డిప్రెషన్ అయితే కంపల్సరీ ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకుంటే మంచిది. ఓకే సార్, దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మనం ఒక కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. హలో 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 నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నర్సయ్య. ఓకే నర్సయ్య గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ జిల్లా. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. హలో మాట్లాడండి. నమస్కారం అండి. ఓకే సార్, చిన్న చిన్న విషయాలు నేను టెన్షన్ పడుతుంటా సార్, అసలుకి టూ సైడ్ చేసుకుందామన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే ఓకే, మళ్ళీ తర్వాత కొద్దిసేపు ఆలోచిస్తేనే మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది, జీవితం మీద విరక్తికరంగా అనిపిస్తుంది సార్. చిన్న చిన్న సంఘటనలు, భార్య భర్త మధ్యలో కానివ్వండి, ఇప్పుడు మా మదర్ గా నాకు కొద్దిసేపు మాట్లాడలేదు అనుకోండి. ఓకే ఓకే, ఇటువంటి సమస్యలు అన్ని కొంచెం మైండ్ కెట్టుకున్నాయి సార్, అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు నాకు. అంటే చనిపోవాలని ఎందుకు అనిపిస్తుంది అండి? ఏం లేదు సార్, ఆర్థికంగా అన్ని అన్ని ఫెసిలిటీస్ అన్ని మంచిగానే ఉన్నాయి, ఇంత పొలం ఉంది అన్ని ఉన్నాయి, కానీ ఈ ఏం సాధిస్తున్నామని చెప్పేసి. ఏం సాధిస్తున్నాము అనే ఆలోచన వస్తుందా? అంటే ఎందుకు, అంటే మీరు ఏం జాబ్ చేస్తారు? నేను ప్రైవేట్ సార్, ఏదో మామూలుగా బయట కూలీ వ్యవసాయం చేస్తుంటా ఎక్కువ. ఓకే ఓకే, అంటే ఇంటి సమస్యల వల్ల మీకు అలా అనిపిస్తుందా అండి? ఇంటి సమస్యలు ఉన్నాయి సార్, మా వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు. ఓకే, అంటే అవి రోజు ఉంటాయా లేకపోతే అప్పుడప్పుడే ఉంటాయా? అప్పుడప్పుడు సార్, 1 month ఒకసారి, 2 months ఒకసారి, 2 months ఒకసారి ఇంట్లో కలగనప్పుడు లేదు సార్. ఓకే, అంటే మీకు రోజు మొత్తము మనసు ఎలా ఉంటుంది, డల్గా ఉంటుందా లేకపోతే మీ పనులు మీరు చేసుకోగలుగుతారా సంతోషంగా అందరితో కలిసి ఉండడం అట్లా ఉంటుందా? నేను ఎప్పుడు కూడా పోగొట్టుకున్న ఫీలింగ్ లో ఉంటాను సార. నేను ఎప్పుడు కూడా పోగొట్టుకున్న ఫీలింగ్ లోనే ఉంటారు, మూడిగానే ఉంటాయి ఎక్కువ, 24 hours, 1 hour. ఓకే ఓకే, ఎనర్జీ ఎలా అనిపిస్తుంది అండి, అంటే పని చేసేటప్పుడు చేయగలుగుతారా లేదా బలవంతంగా చేస్తున్నాను తప్పదు అన్నట్టుగా చేస్తున్నారా? తప్పదు అన్నట్టే ఉంది సార్. తప్పదు అన్నట్టుగా చేస్తున్నారు. జీవితం పట్ల ఆసక్తి ఎలా ఉందండి మీకు? ఉన్నది, ఇద్దరు పిల్లలు వాళ్ళని చూసుకొని ఏదైనా ఉండాలి అనిపిస్తుంది. అదే ఆసక్తి అంటే బతకాలనే ఉందా లేకపోతే అది కూడా అంటే బలవంతం మీద అంటే తప్పదు ఫ్యామిలీ ఉంది వాళ్ళని చూసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుందా మీకేమో? అంతే సార్, అంతే అంతే, ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు నాకేమన్నా అయితే వాళ్ళకి ఎవరన్నా ఉద్దేశం తోటే. ఓకే ఓకే, అంటే ఆందోళన అయితే కలుగుతుంది మీకు, అంటే గుండె దడ తెలియడము, చెమటలు పట్టడము, అప్పుడప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు అనిపిస్తుంది. నిద్ర ఎలా ఉంటుందండి? నిద్ర పట్టదు. ఓకే ఓకే, సో ఇది సుమారుగా ఎప్పటి నుంచి ఉందండి మీకు? నాకు అంటే నేను ఒక 10 years క్రితం టూర్ సైడ్ అటెంప్ట్ చేసిన సార్, అప్పుడు మా అమ్మ మ్యారేజ్ కాలేదు. ఓకే ఓకే, అంటే గత పుష్కరాలు కానప్పుడు, అంతకంటే అంతకంటే ముందు పుష్కరాలు, అప్పుడు గోదావరి పుష్కరాలు అప్పుడు. ఓకే, దాని తర్వాత 7 years, 4 years. ఓకే, మళ్ళీ ఈ మధ్యలో ఎందుకు టెన్షన్ మొదలవుతుంది అసలు. ఓకే, అంటే ఇంతకు ముందు మందులు ఏమైనా వాడారా, ఎప్పుడన్నా మానసిక నిపుణులకు ఏమైనా చూపించుకున్నారా? ఏం లేదు ఏం లేదు, ఒకసారి ఫోన్ అప్పుడు హైదరాబాద్ ఉంటుంది సార్, అప్పుడు ఓకే కౌన్సిలింగ్ సెంటర్ నెంబర్ ఉండే, అప్పుడు ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఎందుకమ్మా అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఓకే, మందులు అయితే ఏం వాడలేదు ఇప్పటి వరకు? మందులు ఏం వాడలేదు. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాలను బట్టి అంటే ఉందండి మీకు మానసిక ప్రాబ్లమ్, అంటే మీకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా, అండ్ అందులో అంటే ఈ చనిపోవాలనే ఆలోచనలు రావడము, మనసు కూడా దిగులుతనంగా ఉండడము రోజంతా, అంటే మీ అంతలో మీరు చెప్తున్నారు కదా 24 hours చాలా వరకు నాకు దిగులుతనమే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు కదా. అదే అంటే అది ఇబ్బంది అన్నట్టు, ఇబ్బంది కాబట్టి మీరు మీ దగ్గరున్న మానసిక స్పెషలిస్ట్ కి చూపించుకుంటే మంచిది, దానికి తగ్గట్టుగా ఏం చేయాలో వాళ్ళు చెప్తారు. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో హలో మేడం. నమస్తే అండి.
నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. రాహుల్. రాహుల్? రాహుల్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం మరొకసారి చెప్తారా? హలో సార్, రాహుల్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం వరంగల్ నుంచి. మేడం వరంగల్ నుంచి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. హలో అండి. హలో సార్, అది సిజినోఫ్రీనియాకి కంప్లీట్ గా చిట్టు ప్రవడానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా? స్కిజోఫ్రీనియా అంటున్నారా? సిజినోఫ్రీనియా. స్కిజోఫిలియానా ఫ్రీనియానా మీరు అంటే కరెక్ట్ గా చెప్పండి. సిజినోఫ్రీనియా అండి, అంటే హెల్యూసినేషన్స్. ఓకే ఓకే, అది దాన్ని స్కిజోఫ్రీనియా అంటారు. ఓకే సార్, దానికి కంప్లీట్ గా పోవడానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా? కంప్లీట్ గా పోవడానికి మెడిసిన్ ఉంటుందా అంటే అది ఏ రకమైన స్కిజోఫ్రీనియా అనేది ఫస్ట్ దాన్ని చూడాల్సి వస్తుంది. అండ్ కొన్నిటికి మాత్రం 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు అంటే మీరు సఫర్ అవుతున్నారా లేకపోతే వేరే వాళ్ళు సఫర్ అవుతున్నారా, అది ఏ అంటే ఏ టైప్ ఆఫ్ స్కిజోఫ్రీనియా అనేది తెలియాలన్నమాట. ఎప్పటి నుంచి ఉంది, ఎలా వచ్చింది, అవన్నీ కారణాలు ఉంటాయి. సో దాన్ని బట్టి చెప్పగలుగుతాం మనం. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువై వచ్చిందండి స్కిజోఫ్రీనియా. స్ట్రెస్ లెవెల్స్, స్కిజోఫ్రీనియా అనేది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యాయని చెప్పలేమండి. అంటే ఒత్తిడికి లోనైనప్పుడు లక్షణాలు అనేవి బయటపడతాయి, బట్ డయాగ్నసిస్ చేసినప్పుడు ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కరెంట్ గా అంటే మెడిసిన్స్ తీసుకుంటున్నారా స్కిజోఫ్రీనియాకి? తీసుకుంటున్నాం సార్. ఓకే ఓకే, ఎలా ఉంది మరి తీసుకుంటున్నాం, మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఎలా ఉంది? క్యూర్ అయిపోయింది కానీ మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా మళ్ళీ రివర్స్ గా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అదే, మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఆపేశారా? కంటిన్యూస్ చేస్తున్నామండి. ఓకే ఓకే, సో అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు మెడిసిన్స్ యూజ్ చేయబట్టి? ఒక 1 ఇయర్. 1 ఇయర్ అవుతుందా? ఓకే ఓకే, ఇప్పుడు 100% ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పారా, అంటే మీ ఎవరికైతే చూపించుకుంటున్నారో? చెప్పారు సార్, 100% ఇప్పుడు క్యూర్ గా మంచిగానే ఉన్నాడు బాబు. ఓకే, ఎంత వయసు అండి? ఎంత వయసు? 20 ఉంటుంది సార్. 20 ఇయర్స్. ఓకే, సో యూజువల్గా ఏంటంటే 2 ఇయర్స్ వాడిన తర్వాత అంటే సిమ్టమ్స్ ఎప్పుడైతే తగ్గుతాయో 100%, దాని తర్వాత 2 ఇయర్స్ వాడాల్సి వస్తుంది. సో దాని తర్వాత ఒకవేళ ఆపి చూడొచ్చు, ఆపి చూస్తే మళ్ళీ రాకపోతే మనము ఏం అవసరం పడదు, లేదు మళ్ళీ లక్షణాలు మొదలయ్యే అవకాశం ఉన్నాయని అంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ తో మాట్లాడదాం. యా ష్యూర్. నమస్తే అండి. హలో. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మీ వాయిస్ క్లియర్ గా లేదండి, మరొకసారి చెప్తారా? మీ సిగ్నల్ సరిగా లేదనుకుంటండి. హలో. హలో 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 హలో, నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. నా పేరు కవిత అండి. కవిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హుజూర్ నగర్. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సౌండ్ పెడితే కనిపించదు. హలో. అంటే ఇప్పుడే చూసామండి, ఎప్పుడు చేయలేదు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. బాగా నిద్ర వస్తుందండి బాగా. ఓకే అండి. హలో డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. నమస్తే అండి. బాగా నిద్ర వస్తుందండి. ఓకే, అంటే ఏ టైం గా ఉంటది చేస్తున్నా, నాలో నేనే ఆలోచించుకుంటూ ఉంటాను. ఏ టైం లో నిద్ర వస్తుందండి బాగా? అసలు ఎనీ టైం, చాలా ఎప్పుడు పడుకోవాలి అనిపిస్తుంది. ఓకే, ఇంకా వేరే మార్నింగ్ అయినా సరే అండి. నైట్ ఎలా ఉంటుందమ్మా నిద్ర? నైట్ కూడా పడుకుంటారండి, నైట్ నిద్ర రాదు, ఇలాంటిది అనేది ఏమి ఉండదు. ఓకే ఓకే, అంటే పని చేసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదండి, ఒక్కసేపు పడుకోని లేకపోయినా చేసుకుంటాను. ఓకే ఓకే, అంటే ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా అండి, మందులు ఏమైనా వాడుతున్నారా? అట్లాంటి ఏం వేసుకోను అసలు, ఇప్పుడు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఓకే ఓకే, అంటే దానివల్ల ఇబ్బంది అనిపిస్తుందా మీకు ఎక్కువ నిద్ర రావడం వల్ల? ఏంటంటే పని చేసుకోకుండా నిద్ర వస్తుంది అనేది అంటే బద్ధకంగలాగా అంటుంటారు కదండి. అవును అవును. మనసు ఎట్లా ఉంటదండి? ఏ అంటే ఎక్కువ ఆలోచిస్తుండ. అదే ఏం ఆలోచిస్తారు? ఎడ్యుకేషన్ గురించి కానీ, ఇంట్లో సమస్యలు ఇలాంటివి. ఓకే ఓకే,
ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయండి అంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించా? ఓకే, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అండి? అవి కూడా కొంచెం ఉంటాయండి, మధ్య తరహా కదా. ఆకలి, ఆకలి ఎలా ఉంది? ఆకలి కూడా మంచిగానే ఉంటదండి, కాకపోతే ఏంటంటే అన్నం కూడా తినొచ్చులే అన్నట్టుగా నిద్రపోతాను. ఓకే ఓకే, అంటే ఎక్కువ ఆలోచించినప్పుడు మీకు ఆందోళన ఏమైనా కలుగుతుందా, భయం గానీ గుండెదడ గానీ? నైట్ నిద్రలో అప్పుడప్పుడు ఏడుస్తానండి మధ్య కాలంలో. ఓకే ఓకే, ఎప్పుడైనా చనిపోవాలనే ఆలోచనలు అట్లా ఏమైనా వచ్చాయండి? అలాంటి చేయనండి, మమ్మల్ని చనిపోతే మరి కుటుంబం ఫ్యామిలీ అట్లా చేయను, అలాంటి చేసే వాళ్ళని సహకరించరు. అంటే ఆలోచనలు వస్తాయా ఏమన్నా? అలాంటి చేయనండి, రాదు. ఓకే ఓకే, సో అంటే మేబీ కొంచెం ఆందోళన ఉంది, అంటే మీకు సమస్యలు ఉన్నాయి అంటున్నారు కదా, ఆలోచనల వల్ల మీకు ఇబ్బంది అనేది కలుగుతుంది. కొన్ని కొన్ని సార్లు టెన్షన్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ పడుకుంటారు కొంతమంది, చాలా వరకు అయితే నిద్ర పట్టదు. సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏటిపికల్ ప్రెజెంటేషన్ అంటారు దాన్ని. సో మిగతా సమస్యలు ఉండి కూడా నిద్ర కూడా బాగా రావచ్చు. సో ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంది అని అంటే మీరు ఒకసారి మానసిక వైద్యుల్ని సంప్రదిస్తే మంచిది, వాళ్ళు మీకు సలహా ఇస్తారు. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ తీసుకుందాం. యా నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ అమ్మ. పద్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను యాదగిరిగుట్ట అమ్మ. యాదగిరిగుట్ట, ఓకే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో పద్మ గారు, మాట్లాడండి. చెప్పాడమ్మా, ఇవ్వడమ్మా. హలో, ఇచ్చామా, ఇక్కడే ఉన్నారమ్మా. హలో, చెప్పండి పద్మ గారు. నమస్తే బాబు. బాబు, మా బాబుకి కొంచెం మానసిక సమస్య ఉంది. ఎంతండి వయసు? ఎంతండి? 36 ఉంటుందమ్మా. ఓకే, 36 ఇయర్స్. చెప్పండి. ఫోబియా ఉందండి, భయపడతాడు, ఎవరో ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అంటాడు. ఓకే, ఏం చేస్తున్నారు అంటాడు? ఎవరో చేతబడులు చేస్తున్నారు అంటాడు, ఎవరో దిష్టి కొడుతున్నారంటాడు, ఎప్పుడు బద్ధకం, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు, పడుకునే ఉంటాడు, నిద్ర చాలదు. ఓకే, నిద్ర సరిపోదు, ఎప్పుడు పడుకునే ఉంటాడు, అయినా సరే నిద్ర సరిపోదు, ఫ్రీగా ఉండడు, బాలకంగా బద్ధకంగా అయిపోయాడు. లాప్ గారు ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాం గానీ వాడడు, వేసుకోడు, డాక్టర్ గారి చూపించి వేసిన. అంటే మీరు ఇంతకు ముందు సంప్రదించారా, అంటే ప్రాబ్లం ఉందని చెప్పారా? అవునండి. మందులు ఎప్పటి నుంచి వాడుతున్నారు? 5-6 ఏళ్ళ బట్టి వాడుతున్నాం గానీ వేసుకోవటం లేదు బాబు, నాకు మీ దగ్గర తీసుకురావాలని ఉండండి. ఓకే ఓకే, అంటే మందులు వాడాలి, వాడితేనే తగ్గుతుంది, అంటే ఇంకా తగ్గలేదు. మీరు చెప్తున్నారు కదా భయం, ఫోబియా అనేది, అతనికి భయం అవుతున్నట్టు ఉంది, అంటే అతనికి అనుమానం, దాన్ని అనుమానం అంటారు. సో అనుమానము ఉంది కాబట్టి అతను భయపడుతున్నాడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. ఇంకా దాంతో వేరే లక్షణాలు కూడా ఉండొచ్చు, అంటే ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా, కాకపోతే సరిగా తీసుకోవట్లేదు ట్రీట్మెంట్ మీరు, దానివల్ల మొత్తం తగ్గలేదు. సరే, మీరు సంప్రదించవచ్చు, అంటే దూరదర్శన్ వాళ్ళని సంప్రదించవచ్చు. మీరు మెహదీపట్నంలో నిహారిక హాస్పిటల్ ఉంటుందండి, మెహదీపట్నం శారదానగర్ కాలనీ, శారదానగర్ కాలనీ నిహారిక హాస్పిటల్. ఓకే సార్. పద్మ గారు, హలో. యా హలో. హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు చెప్పండి. చందు అండి. చందు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హైదరాబాద్. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మా అమ్మమ్మకి కొంచెం లౌడ్ గా మాట్లాడండి చందు గారు. ఓకే, అసలు అంటే బైపోలార్ ఏ వయసులో వస్తుందండి? హలో, ఒక్క నిమిషం అండి, కాల్. హలో. హలో, నమస్తే అండి. నా పేరు వరలక్ష్మి అండి. ఓకే వరలక్ష్మి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు అంటే మానసిక వ్యాధ అర్థం కాదండి, కానీ నాకు మంత్ వచ్చే ముందు చాలా టెన్షను, చాలా కోపము, ఆకలి ఎక్కువేయడము, బాడీ పెయిన్స్ చాలా అవుతాయండి. ఓకే. ఇంకా ఎప్పుడెప్పుడు టెన్షన్ ఎక్కువ వస్తుంది. ఓకే. మామూలుగా ఉన్నప్పుడు అనిపించదు, ఎక్కడన్నా బయటకు వెళ్ళొస్తే మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇంట్లోనే ఉంటే చాలా టెన్షన్ గా అనిపిస్తుంది, ఏదు ఏది చేయలేనేమో నేను ఇంకా అన్నట్టుగా నీరసంగా చాలా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే. అంటే ఒక్కసారి మంత్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ ఉంటుంది. మంత్ స్టార్ట్ అయ్యే ముందు ఎన్ని రోజులు మీకు అలా అనిపిస్తుంది ఇబ్బంది? 1 వీక్ ముందు నుంచి. ఓన్లీ 1 వీక్? ఎక్కువ రోజులు ఏమనిపిస్తుంది కదండి. 1 వీక్ ముందు నుంచి. ఓకే ఓకే. సో అది చాలా వరకు కామన్ ప్రాబ్లం అండి ఫీమేల్స్ లో, దాన్ని ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. సో అది అంటే చాలా వరకు ఆడవాళ్ళల్లో ఉంటుంది. అంటే ఆ ఇబ్బంది ఎక్కువ ఉంది మీకు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే మాత్రం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ తీసుకోవాలంటారు? అంటే సైకియాట్రిస్ట్ కి చూపించుకుంటే అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తారు, అంటే ఎంతవరకు మీకు ఇబ్బంది ఉంది, మెడిసిన్స్ అవసరమా లేదా అనేది చూస్తారు. అదే అంటే దీనికి లేడీ డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్ ఎక్కడ చేశారో అక్కడ చూపించుకోవచ్చా లేదంటే? అంటే గైనకాలజిస్ట్ చూస్తారు, బట్ అది మానసిక ప్రాబ్లమా అనేది చెప్పాలి అని అంటే సైకియాట్రిస్ట్ చూడాలి. అది కామన్ ప్రాబ్లం, అంటే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది కామన్. అదే నేను లేడీ డాక్టర్ చూపిస్తే మందులు ఇచ్చారు, అంత ప్రాబ్లం ఏం లేదే అని అంటున్నారు వాళ్ళు. అదే అదే మీకు ఇబ్బంది ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒకసారి సైకియాట్రిస్ట్ ని సంప్రదించండి. ఓకేనా అండి? ఓకే డాక్టర్ గారు. మరిన్ని కాల్ మాట్లాడే ముందు మనం జీవన బంధాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. భిన్నత్వంలో దాగిన ఏకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు మన ప్రధాని మోదీ మానసం నుండి ఉద్భవించిన అద్భుతమైన ఆలోచనే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. देश की एकता को जोड़ने का, देश के अन्य राज्यों को पहचानने का, अन्य भाषाओं को जानने का एक सहज उपक्रम बनेगा. एक भारत श्रेष्ठ भारत लो भागंगा तेलंगाना हरियाणा राष्ट्रालु ओप्पंदानी कुदुर्चुकोवडं जरिगिंदि. ఈ పథకం కింద ఒప్పందం చేసుకున్న రెండు రాష్ట్రాలు వారి సంస్కృతి సంప్రదాయాలను ఒకరి రాష్ట్రంలో మరొకరు ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఒక రాష్ట్ర విధానాలను మరొక రాష్ట్రం అర్థం చేసుకోగలుగుతుంది. అంతిమంగా దేశ సమైక్యతకు, ఉన్నతికి ఈ పరిస్థితి అనుకూలిస్తుంది. శ్రేష్ఠ భారత్ రూపొందుతుంది. రాష్ట్రాల మధ్య పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ది చేసుకునే అవకాశం ఉంటుంది. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకోండి. నమస్తే అండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. విజయ అండి. విజయ? విజయ. ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు. హలో చెప్పండి. సరే, ఇది నాకు కొన్ని మానసిక సమస్యల వల్ల డాక్టర్ నేను ఇక్కడ మా ఊర్లో డాక్టర్ దగ్గర చూపిస్తున్నానండి. ఓకే. ఎక్కడ చూపించారు? హైదరాబాద్ లో చూపిస్తున్నాను. అదే ఏ డాక్టర్ దగ్గర చూపించారు? శ్రీనివాస్ అండి. సైకియాట్రిస్ట్ కి చూపించారా? సైకియాట్రిస్ట్. చెప్పండి. అయితే ఆ డాక్టర్ చెప్పారా మీకు డిప్రెషన్ ఉందని చెప్పారు. ఓకే.
అలాగే మీకు డిప్రెషన్ తో పాటు ఓసీడీ కూడా ఉంది అని చెప్పింది నాకు డాక్టర్. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఈ డిప్రెషన్ ఓసీడీ వేరు వేరు రోగాలా లేకుంటే ఈ రెండు ఎప్పుడైనా మిక్స్ అయి ఉంటాయా ఎవరికైనా? అంటే అన్నిసార్లు మిక్స్ అయ్యే ఉండవు. ఓసీడీ వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, రెండు ఉండొచ్చు, అలా ఏం లేదు. ఇప్పుడు ఓసీడీ వల్ల ఇది ఊకే నేను చేసే పనే చేయడం జరుగుతుంది నాకు కూడా. ఓకే సార్, ఇప్పుడు దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందా సార్? పర్మనెంట్ క్యూర్ అంటే ట్రీట్మెంట్ ఉంటుందండి, పర్మనెంట్ క్యూర్ అని చెప్పడానికి ఏం లేదు, ట్రీట్మెంట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ని పట్టి ఎంతవరకు తగ్గుతుంది అనేది, దాని తర్వాత ఏమన్నా కౌన్సిలింగ్ కూడా అవసరం పడితే కౌన్సిలింగ్తో కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు నాకు మెమరీ పవర్ కూడా కొంచెం బాగా ఇబ్బంది కదా సార్, మర్చిపోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మెమరీ పవర్ ప్రాబ్లం ఓసీడీ వల్లనే వచ్చిందంట సార్. మీ ఏజ్ ఎంత అండి? 21 సార్. నా ఏజ్ 21. అవును సార్. ఓకే, అంటే మెమరీ ప్రాబ్లమ్స్ అనేవి ఆ ఏజ్లో ఉండవు. సో మేబీ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్ డిఫికల్టీ. అంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు అది కామన్, అంటే మరిచిపోవడం అనేది కామన్ డిప్రెషన్లో ఉన్నప్పుడు. సో మీకు రెండు ఉన్నాయంటున్నారు కదా, సో మేబీ డిప్రెషన్ వల్ల కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ వల్ల మీరు మతిమరుపు అనేది కామన్ అండి. ఓసీడీ వల్ల ఏంటి అని అంటే డౌట్స్ ఎక్కువ వస్తాయి మీకు. సో దాంతో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో మర్చిపోయానే అనుకొని చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దాంట్లో ఏదైనా కావచ్చు. ఓకే డాక్టర్ గారు, అసలు బైపోలార్ ఏ వయసులో వస్తుంది? బైపోలర్ యూజువల్గా అడాలసెంట్ ఏజ్లో వస్తుంది. సో ఇట్ ఈస్ అంటే ప్యాటర్న్ అనేది 15 ఇయర్స్, 18 ఇయర్స్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మనం ఒక కాల్తో మాట్లాడదామండి. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు జేసన్ ముత్తమా, డాక్టర్ గారితో మాట్లాడాలి. ఓకే అండి, మాట్లాడండి. మాట్లాడండి డాక్టర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నేను నడి వయసు వాడిని కాదు, కానీ నాకు నడి వయసు కానీ అంతకు ముందు నుంచి కూడా ఒక ప్రాబ్లం ఉందండి. అదేంటంటే నన్ను ఒక వ్యక్తి ఏమన్నా అంటే మళ్ళా ఆయన రికార్డ్ చేసేదాకా నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, ప్రశాంతత ఉండదు. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కంటిన్యూ అవుతుంది, ఈ మధ్య ఇంకా కొంచెం ఎక్కువ కూడా అవుతుంది. దానికి ఏం చేయాలి సార్? మీరు మాట్లాడింది క్లియర్ గా లేదు, కొంచెం క్లియర్ గా చెప్తారా? సార్ నాది నాట్ మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్ కాదు, ఇట్స్ ఓకే. ఐఎమ్ నాట్ మిడిల్ ఏజ్, బట్ మిడిల్ ఏజ్ కానీ మిడిల్ ఏజ్ కంటే ముందు నుంచి కూడా నాకు ఆ సమస్య ఉంది. అదేంటంటే ఇఫ్ సమ్ పర్సన్ సేస్ సంథింగ్ టు మీ అన్నెసెసరీ, అంటే వితౌట్ ఎనీ ప్రొవోకేషన్ ఫ్రమ్ మీ, నాకు ఆ వ్యక్తిని మళ్ళా ప్రాపర్ వేలో రిటార్ట్ చేసేదాకా నాకు ప్రశాంతత ఉండదండి. ఓకే ఓకే, అది హౌ షుడ్ ఐ ఓవర్కమ్ దట్ ప్రాబ్లం? ఆ వ్యక్తి ఏమన్నా కూడా అది నేను తీసుకునేటట్టు ఎట్లా ఉండాలి నేను? అంటే అది పర్సనాలిటీ ఇష్యూ కిందకి వస్తుంది, అది మానసిక ప్రాబ్లం అయితే కాదండి. కాదంటారా? మానసిక ప్రాబ్లం కాదు, అది పర్సనాలిటీ ఇష్యూ. సో అది మీ పర్సనాలిటీ, అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న, అంటే ఇట్స్ నాట్ అ డిజార్డర్, అంటే రైట్ నౌ వి కాంట్ సే, పీపుల్ మే హావ్ పొజెస్ కంటిన్యూ ఫర్ ది లాస్ట్, యా యా, పీపుల్ మే పొజెస్ దోస్ 40 ఇయర్స్ ఆర్ 35 ఇయర్స్, యా, పీపుల్ మే పొజెస్ దోస్ ట్రైట్స్, ఆబ్సెసివ్ కంపల్సివ్ ట్రైట్స్ అంటారు, పర్సనాలిటీ ట్రైట్స్. So, OCD is different, obsessive compulsive disorder is different, obsessive compulsive compulsive personality disorder is different. So, OCPD sir. is a personality issue. So, sir. maybe you are having those traits. So, meekenti anante ante manners kanivandi, a perfection kanivandi, ante atlantivi correct ga undali annattu anipistund anamata. సో ఎప్పుడైతే మీ మాట వినలేదు, సో ఆబ్వియస్ గా మీకు ఆ కోపం అనేది వస్తుంది అన్నమాట. వినలేదు కదా సార్, ఏమన్నా అంటాం, వినకపోతే పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, ఏమన్నా అంటే ఐ కెనాట్ టాలరేట్. మిమ్మల్ని ఏమన్నా అంటేనా? ఓకే, దట్ ఈస్ టెంపర్మెంటల్ ఇష్యూ. టెంపర్మెంట్, దట్ ఈస్ ఆల్సో పర్సనాలిటీ ఇష్యూ, దట్స్ అ టెంపర్మెంటల్ ఇష్యూ. అట్లాగా ఇంకోటి ఒక చిన్న అడ్వైస్ సార్, నైట్ నేను స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసుకుంటానండి. స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసుకోకుండా ఉండడానికి ఏమన్నా మీరు సజెషన్ ఇస్తారా? మీ ఏజ్ ఎంత అండి?
ఐఎమ్ 70s. ఎన్ని అవర్స్ నిద్రపోతారు మీరు ఒకవేళ టాబ్లెట్ వేసుకోలేదు అనుకోండి? అంటే మీకు టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశారు కదా? లాస్ట్ 2 ఇయర్స్ బికాస్ ఆఫ్ మై హెల్త్ ప్రాబ్లమ్స్ ఐ వాస్ టేకింగ్ టాబ్లెట్ ఓన్లీ. ఐఎమ్ టేకింగ్. Yeah, that's what. And because of disturbed sleep, you were taking that tablet, or for any other reason, you were prescribed that tablet? Nidra raagapovadam plus health reasons also, cardiologist has prescribed me. Okay. So, ante meeru tablet veskokapothe enni hours nidra pothunnaru? Tablets veskokapothe 4 hours nidra pothunnanu. 4 hours. Usually, enti anantandi, ante age perugutunna koddi, ఎల్డర్లీ ఏజ్ లో ద డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ విల్ డిక్రీస్. సో యాక్చువల్ ద అడిక్వేట్ స్లీప్ ఫర్ అడల్ట్ ఇస్ 6 to 8 hours. సో చిల్డ్రన్ కి వచ్చేసరికి 8 to 9 hours అంటారు. సో యావరేజ్ ఇస్ 6 hours. సో ఇన్ ద ఎల్డర్లీ సో 4 hours ఇస్ ఆల్సో సఫిషియంట్ స్లీప్. ఇఫ్ యూ కెన్ సీ స్లీప్ సౌండ్ స్లీప్ ఇఫ్ యూ హ్యావ్ అ సౌండ్ స్లీప్ ఫర్ 4 hours, సో దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. మరో కాల్తో మాట్లాడతాను సార్. నమస్తే అండి. హలో. హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు జనార్దన్ అండి. జనార్దన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. యా హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నా పేరు జనార్దన్ సార్. యా చెప్పండి. నా ఏజ్ 28. ఓకే. అదే మీరు ఎలా చెప్పారు కదా సార్, పానిక్ డిసార్డర్ అనేది. యాక్చువల్గా అంటే నాకు పెద్దగా ఉండేది కదా సార్, ఈ మధ్య ఒక 3-4 months నుంచి ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నా సార్. అంటే నాకు ప్రజెంట్ జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను, అంటే గవర్నమెంట్ జాబ్ ఇలా ట్రై చేస్తున్నాను. ఓకే, జాబ్ ట్రయల్స్. ఓకే. యా, అది కొంచెం డిప్రెషన్ సార్. సో మీరు అన్నట్టుగానే ఒత్తిడి ఉంటుంది ఎక్కువ, ఆ 5-10 minutes అలా అనిపిస్తుంది, మళ్ళీ ఏం కాదు అలా రిలాక్స్ అయిపోద్ది అని అలా ఫ్రెండ్స్ తర్వాత మాట్లాడుతుంటే అది ఆటోమేటిక్ గా నేను మర్చిపోతాను. ఓకే. సో లేకపోతే అలాగే ఉండిపోతాను సార్. సపోజ్ ఏదైనా చిన్నది నాకు సపోజ్ ఏదైనా అనిపించినా కూడా ఎక్కువ ఏమన్నా అవుతుందేమో, అవ్వకూడదు, ఎలా అయినా సాయం చేయాలి, ఇలా పేరెంట్స్ నేనే మెయిన్ అనమాట. ఓకే. సో అందుకు కొంచెం. సో అంటే మీకు అలా అనిపించినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అలా వస్తుంది అనే డౌట్ ఏమైనా వస్తుందా? అంటే భయపడతారా? అంటే మళ్ళీ ఇలా వస్తుందేమో, వస్తే ఎలా అన్నట్టు ఫీలింగ్ వస్తుందా? అది తగ్గిన తర్వాత వస్తుంది సార్. ఓకే. అంటే తరచుగా ఎన్నిసార్లు వస్తుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months నుంచి ప్రాబ్లం అంటున్నారు కదా, అంటే డైలీ అవుతుందా? అలా డైలీ అవుతుందా? అలా డైలీ అవ్వట్లేదు సార్. ఇప్పుడు నేను అలా ఎక్కువ దేనికన్నా మొన్న మ్యాచ్ ఓడిపోయింది కదా సార్, ఆ రోజు అలా ఫీల్ అయ్యింది. అలా ఎక్కువ ఏదన్నా డిప్రెషన్ గా ఎగ్జైటింగ్ గురయ్యి ఇలా అయిపోయినా. అదే అంటే ఈ 3 months లో అంటే ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిందా అని అడుగుతున్నా నేను. డైలీ ఉండకపోవచ్చు, బట్ ఓవర్ 3 months ఫ్రీక్వెన్సీ ఏమైనా పెరుగుతుందా? అవుతుంది సార్. ఇప్పుడు మీకు కాల్ చేసినప్పుడు కూడా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నాను, ఏమవుతారా డాక్టర్ గారు ఏం చెప్తారా. ఓకే ఓకే. సో అవుతుంది సార్, అప్పుడప్పుడు ఏదన్నా ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు సార్, ఈ మధ్య ఎక్కువ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏదన్నా గమ్మున బయటకు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తినాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది, ఏమైనా అవుతుందేమో, ఎందుకు లైట్ గా తిందాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఐ వుడ్ అడ్వైజ్ యూ టు డూ ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి కొంచెము. సో బ్యాలెన్స్ డైట్ బాగా లేట్ అయిపోయింది సార్, ఇంతకు ముందు బాగా క్రికెట్ అది ఆడేవాడిని. ఈ జాబ్ ట్రైల్స్ వచ్చిన తర్వాత అందరికి దూరంగా వచ్చాను సార్ మెయిన్. ఓకే ఓకే. సో ఆడడం గానీ ఇది అవ్వట్లేదు, ఏదన్నా అంటే నేను సక్సెస్ అవ్వలేనేమో అని భయం వేసి అలా అవుతుంది. ఓకే. అదే 3 months ఏ అంటున్నారు కాబట్టి, అంటే మేబీ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ అట్లాంటివి ఏమైనా ఉంటే కట్ డౌన్ చేసేసేయండి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ సార్, 2012 లో నేను ఒకసారి ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయాను సార్. అంటే ఎవరు లేరు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో, నేను ఒక్కడే ఉన్నాను ఇంట్లో. ఓకే. సో అప్పటి నుంచి మెయిన్ గా నాకు కొంచెం ఆ ఫ్యాక్టర్ ఉన్నదండి, తర్వాత మర్చిపోయాను, మళ్ళీ ఈ మధ్య కొంచెం అలా స్టార్ట్ అయింది. ఓకే. అని నాకు తెలియకుండానే నేను పడిపోయాను సార్. ఎందుకు పడిపోయినా నాకు తెలియదు, అది చాలా నాకు ఎక్కువ ఆలోచించాను, ఏం కాదులే అవుతుంది, అందరూ అట్లా అవుతుందని సెట్ చేసుకున్నాను. కానీ ఈ మధ్య ఎక్కువ అవుతుంది సార్, అది మళ్ళీ ఎలా అవుతుందేమో అని ఎక్కువ ఆలోచిస్తున్నాను. అదే ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే మీరు డెఫినెట్ గా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సో దీనికి ఏమన్నా మంచి చేయాలి ఏమంటే చెప్పండి సార్. అంటే మామూలుగా మనం ఓన్ గా చేసి ఏమన్నా ఓన్ గా చేయడం అని అంటే అదే చెప్పాను కదా, లైఫ్ స్టైల్ ఒకటి చేంజ్ చేసుకోవాలి మీరు, స్లీప్ హ్యాబిట్స్, రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్, బ్యాలెన్స్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, ఇఫ్ పాసిబుల్ మెడిటేషన్ కూడా చేయండి, ఇట్ విల్ హెల్ప్ యూ.
ఇదేం పెద్ద ప్రాబ్లం లేదు కదా సార్ లైట్ గా. యా సో మెడిటేషన్ ఇవి పాటించండి. సో ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ రిలీవ్డ్ ఆఫ్ దట్ ఇట్స్ ఓకే. అదర్వైజ్ ప్రాబ్లమ్ ఇంక్రీజ్ అవుతుంది, యూ హ్యావ్ అ డిస్ట్రెస్, సో యూ నాట్ ఏబుల్ టు కోప్ అప్, దెన్ యూ నీడ్ టు సీ అ సైకియాట్రిస్ట్ ఫర్ హిస్ అడ్వైస్. ఓకే డాక్టర్ గారు, మరొక కాల్తో మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు మస్తాన్. మస్తాన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం జిల్లా. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. మాట్లాడండి. సార్ నమస్తే సార్. డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు సార్ 12 దాకా నిద్ర రాదు సార్, రాత్రి 12 దాకా. ఓకే. అదే మధ్యాహ్నం పూట పండుకుంటే నిద్ర రాదు, కాసేపు పండుకుందామంటే ఓకే, గుండెల్లో దడ వచ్చింది. ఓకే, దేనివల్ల సార్ అలాగా? అంటే ఏమైనా ఆలోచిస్తారా అండి? కొద్దిగా ఆలోచిస్తాను ఉంటా సార్. ఏమైనా సమస్యలు ఉన్నాయా? మానే సమస్యలు ఉన్నాయి సార్. ఓకే, అంటే ఇంట్లో సమస్యలా లేకపోతే బయట సమస్యలా? ఏదో అప్పులు గుప్పులు చేసే కొద్దిగా సమస్యల వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఇంట్లో ఇంట్లో ఎలా ఉంటుంది వాతావరణము? బాగానే ఉంటుంది సార్ వాతావరణం ఇంట్లో. ఓకే ఓకే. సో మీకు అంటే దానివల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల మీకు ఆందోళన అనేది కలుగుతుంది, దానివల్ల నిద్ర పట్టట్లేదు. ఇంకా మిగతా మనసు మిగతా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మనసు ఎలా ఉంటుంది రోజంతా? ఆకలి అలాగేం లేదు సార్. 12 దాకా మాత్రం నిద్ర రాదు. ఓకే ఓకే. మధ్యాహ్నం పూట పండుకుందామంటే గుండెల్లో దడ దేని వల్ల వస్తుంది? అది మానసిక వల్ల వస్తుందా, గ్యాస్ట్రిక్ వల్ల వస్తుందా అనే దానికి ఒక ఆలోచన సార్ నాకు. మీ వయసు ఎంత అండి? 45 ఉంటాయి సార్. ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది మీకు? ఒక 4-5 నుంచి ఇలా అనిపిస్తుంది. 4 నుంచి అనిపిస్తుందా? సో మీ పని మీరు చేసుకోగలుగుతున్నారా మరి? అంటే అంటే నా పని నేను చేస్తున్నా షాప్ సార్ నాది. నిద్ర అంటే నిద్ర పట్టిన తర్వాత మంచిగా అనిపిస్తుందా? నిద్ర పోగలుగుతున్నారా? 12:30 దాటితే కన్నా నిద్ర పట్టదు. ఓకే, పొద్దున్న లేచిన తర్వాత ఏమన్నా నీరసంగా అనిపించడము, నిద్ర సరిపోలేదు అనిపించడం అట్లా ఏమన్నా అనిపిస్తుందా? అట్లా అనిపిస్తుంది సార్. ఓకే ఓకే. నీరసం వస్తుంది కొద్దిగా. అలాగా మొన్న నేను హాస్పిటల్ చూపిస్తే బిళ్ళలు ఇచ్చారు. ఓకే, ఇది దేనికి సార్ అంటే ఇది నిద్ర రావడానికి అని అడిగాల్సి వచ్చారు. ఓకే, అది ఇప్పుడు కొన్ని కొంతకాలం వేసుకుంటే కొంతకాలం వేసుకుంటుంది సార్, ఎందుకంటే కొద్దిగా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో ఒక రోజు అలాగా. అదే మీరు కొన్ని రోజులు అంటే ఆందోళన ఉంది కాబట్టి ఆందోళన వల్ల మీకు నిద్ర ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఆందోళన తగ్గించడానికి కొన్ని రోజులు మందులు వాడితే మంచిదే. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి, మీ అంతలో మీరు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు అని అంటే సరిపోతుంది, లేదు అని అంటే టాబ్లెట్స్ వాడాల్సిందే, మెడికేషన్స్ వాడాల్సిందే అండి. ఓకే డాక్టర్ గారు, బైపోలార్ గురించి మాట్లాడుతున్నాం కదా, అసలు అంటే ఏంటండి? బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని అంటారు. సో దిస్ ఇస్ అ మూడ్ డిజార్డర్. సో మూడ్కి సంబంధించింది అనమాట. సో దీంట్లో ఏంటి అని అంటే నార్మల్గా అంటే మనం నార్మల్ యాక్టివిటీస్ చేసుకుంటాం కదా, సో ఒకసారి ఏంటంటే హైపర్ యాక్టివ్ అవుతారు. అంటే దాని అది మానియా ఎపిసోడ్ అనొచ్చు, లేకపోతే హైపోమేనియా అని కూడా అనొచ్చు. సో మానియాలో ఏమవుతుంది అని అంటే ఇంక్రీస్డ్ ఫిజికల్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో దానివల్ల గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీస్ అంటే మనిషి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయడము, నిద్ర తక్కువ పోవడము, నిద్ర తక్కువ పోయినా కూడా నెక్స్ట్ డేకి ఎనర్జీ బాగా ఉండడము, సో ఎక్కువ గొప్పగా మాట్లాడడము, కంటిన్యూస్గా మాట్లాడడము, ఏదో ఒక అంటే మల్టీ టాస్కింగ్ లాగా చేయడము, డ్రైవింగ్ చేసినప్పుడు కూడా ర్యాష్గా చేయడము, ఇది మానియా అనమాట. సో ఇది చాలా ప్రమాదకరం. సో దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది అవసరం, అడ్మిషన్ అవసరము. హైపోమానియాలో ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే ఆ తీవ్రత అనేది కొంచెం తక్కువ ఉంటుంది, జోబియల్గా కనిపిస్తారు, ఎనర్జెటిక్గా ఉంటారు, బాగా అందరినీ దగ్గరున్న వాళ్ళని నవ్వుపివ్వడము, అందరితో మంచిగా ఉండడము. ఒక్కొక్కసారి మూడ్ చేంజెస్ వల్ల ఇరిటబుల్ కూడా ఉండొచ్చు, కానీ చాలా వరకు జోవియల్గా కనిపిస్తారనమాట. సో అది అలా కొన్ని రోజులు ఉండి దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు, నార్మల్గా తన పనులు తను చేసుకుంటుంది. దాని తర్వాత కొన్ని రోజులకి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు మనసు అనేది దిగులుతనము రావడము, పని చేయలేకపోవడము, జీవితం మీద విరక్తి, నిరాశ, చనిపోవాలనే ఆలోచనలు, ఒక్కొక్కసారి చనిపోవడానికి ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ అంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇల్నెస్ సో వీ కెన్ సీ బోత్ దీస్ హైపర్ యాక్టివ్ నార్మల్ యాజ్ వెల్ యాజ్ లో యాక్టివిటీ. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్.
ఓకే, ఇది ఏజ్ తో పెరుగుతుందా సార్? ఏజ్ తో పెరగడం అని కాదు, బట్ ఇట్ విల్, అంటే ఒకసారి వచ్చిన తర్వాత ఇట్స్ అ క్రానిక్ ఇల్నెస్, సో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే అది 100% తగ్గుతుంది. లేదు అని అంటే మందులు సరిగా వాడినప్పుడు మళ్ళీ మళ్ళీ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నడి వయసు వచ్చినప్పుడు ఏమైనా తగ్గుతుందా సార్? అది అదే తగ్గడము అనేది ఇట్ ఆల్ డిపెండ్స్. సో ఒకసారి వచ్చింది అని అంటే మాత్రము మందులు వేసుకుంటేనే బెస్ట్. ఒకవేళ మందులు ఆపేశారనుకోండి మళ్ళీ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఒత్తిడికి లోనైనప్పుడు డెఫినెట్గా బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంతసేపు చాలా మంది కాలర్స్ డిప్రెషన్ గురించే మాట్లాడుతున్నారు, ఏంటి సార్ మెయిన్ రీజన్ ఏంటి డిప్రెషన్కి? డిప్రెషన్ వచ్చేసి ఒత్తిడికి లోనైనప్పుడు బ్రెయిన్లో రసాయనాలు ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు, అవి హెచ్చు తగ్గులు అవుతాయి అన్నమాట. సో దానివల్ల మనిషికి ఇలాంటి లక్షణాలు అనేవి బయటపడతాయి. సో కంటిన్యూస్గా స్ట్రెస్సర్ అనేది యాక్ట్ చేస్తున్నప్పుడు దానికి కోపప్ అవ్వలేకపోవడం వల్ల సో బ్రెయిన్లో కొన్ని కెమికల్ చేంజెస్ జరుగుతాయి. సో దాంతో మనిషి డిప్రెషన్ లక్షణాలు చూపిస్తాడు. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పారు డిప్రెషన్లో ఉన్న పర్సన్ ఎలా గుర్తించాలి అనేది. సో వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్, అంటే బేసిక్ కౌన్సిలింగ్ ఎలా ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఏదైనా టిప్స్ చెప్తారా? అంటే దీంట్లో డిప్రెషన్ తీసుకుంటే మనం అంటే క్లాసిఫికేషన్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో మైల్డ్ డిప్రెషన్ అని ఉంటుంది, మోడరేట్ డిప్రెషన్ అని ఉంటుంది, సివియర్ డిప్రెషన్ అని ఉంటుంది. సో మైల్డ్ డిప్రెషన్ ఉన్నప్పుడు మందులేమీ అవసరం పడదు. సో యూజువల్గా కౌన్సిలింగ్ అంటే థెరపీ అనేది ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని అంటాం. సో యూజువల్గా అంటే కాగ్నిషన్ అంటే థాట్స్ అనమాట, బిహేవియర్ అంటే మనం ప్రవర్తించే విధానం, దానికి సంబంధించింది. అంటే మనం అంటే మనిషికి మైల్డ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు కొంచెం నెగిటివ్ థాట్స్ ఉండొచ్చు, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. సో మనము అవి అడ్రస్ చేసి, అంటే అతను ఏదైతే ఆలోచిస్తున్నాడో అవి తప్పు, అలా కాదు అని చెప్పి, అంటే కొంచెం ఆలోచనలు మార్చి, ఆలోచనతో తన బిహేవియర్ మారిస్తే అప్పుడు ఆ మైల్డ్ డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మోడరేట్ డిప్రెషన్ అనుకోండి, మోడరేట్ డిప్రెషన్లో మెడికేషన్స్తో పాటు ఈ సిబిటి అనేది చేయాలన్నమాట. అండ్ సివియర్ డిప్రెషన్, సివియర్ అంటే ఇంకా అది చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. సో దానికి కూడా మెడికేషన్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఓకే, ఇవన్నీ అవసరం పడతాయి. ఓకే సార్, అంటే కొంతమందిని మనం చూస్తుంటే అప్పటి వరకు బాగుంటారు, కొంచెం వెంటనే షార్ట్ టెంపర్ అయిపోతూ ఉంటారు. అంటే అది మానసిక వ్యాధా లేదంటే ఇంకా వేరే ఏదైనా కారణాలు, అంటే వాళ్ళ యాటిట్యూడ్ అది, అదే పర్సనాలిటీ ఉండొచ్చు. అంటే యాటిట్యూడే, అంటే దట్స్ టెంపర్మెంట్, షార్ట్ టెంపర్ మీరు అన్నారు కదా, సో దట్స్ టెంపర్మెంట్ ఉండొచ్చు. అంటే ఏం మానసిక ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ స్వతహాగా అతను షార్ట్ టెంపర్ అయ్యి ఉంటే మేబీ అట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆల్కహాల్ కానీ రిమైనింగ్ ఏదైనా తీసుకోవడం వల్ల కానీ వాళ్ళకి ఏమైనా మానసిక సమస్యలు వస్తాయా? డెఫినెట్గా వస్తాయండి. అంటే ఆల్కహాల్ క్రానిక్ చాలా సంవత్సరాలుగా యూస్ చేస్తున్నట్టు అయితే సైకోసిస్, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ సైకోసిస్ వస్తుంది. కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది, సో దానికి అలవాటు పడిపోతారనమాట. డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఆల్కహాల్ తీసుకొని ఆల్కహాల్ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్ డిపెండ్ అయిన తర్వాత ఫిజికల్ కాంప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ధన్యవాదాలు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు. ఇక ఇది ఇవాటి జీవన బంధాలు కార్యక్రమం, తిరిగి మరో అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. We'll be right back.
నమస్తే, నా పేరు నిర్మల. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్